భూమిదికి రావడమైనా భూమిదికి వెళ్ళి పోవడమైనా అంత ఈజీగా జరగదు. చిన్న గడ్డి పరక గొంతులిరికి ప్రాణాలు పోవచ్చు, గడ్డపర కడుపులో దిగబడ్డా మళ్ళా బతికి బయటపడచ్చు. అంత మాయా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, జరగబోయేది ఎవరు ఊహించలేరు. కావాల్సిందల్లా ప్రాణాలతోని బయటపడడానికి ఆయుష్, అంతే కదా. ఇంతకు వార్తేంది వాణి, గింతగానం చెప్తున్నావు అంటే ఇక ఏం జరిగిందో, ఈ వీళ్ళ ప్రాణాలు ఎట్లా దక్కినాయో చూడుండ్రి. బాప్రే, బతికి బయటపడ్డారు పో. కొడుక ట్రక్కు చూడుండ్రి, రెండు ముక్కలై అటొక ముక్క ఇటొక ముక్క ఎట్లయిందో. దెబ్బకు బండి మీద ఉన్నోళ్ళు చూడుండ్రి, అసలు ఏం జరిగింది, మనం ఎక్కడ ఉన్నామని ఎట్లా పరిచయం అవుతుర్రో. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో జరిగింది. డ్రైవర్ అన్న చేతులకెళ్ళి ఎట్లా అదుపు తప్పిందో తెలియదు కానీ డివైడర్ ఎక్కితే ఇంజన్ వరకు ఇటొచ్చి అదటే ఊడిపోయింది. అదృష్టం ఏంటంటే ఇటు బండి మీద పోయేటోళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు, ఇంకా ఏ వెహికల్స్ అడ్డుపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ చూసినారుల్లా, ఒక్క సెకండ్లనే ఎంత కథ అయిందో. అసలు ఇట్లా ప్రమాదం అవుతుందని ఎవరన్నా ఊహించినరా జనాలు? ఇసోంటి ఈ నడుమ పెద్ద రోడ్ల మీదనే బాగా జరుగుతున్నాయి. ఎందుకన్నా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండి నిమ్మలంగా పోయింది బెటర్. ఏమంటున్నావు?